ఈ వీడియో చిన్న పిల్లలకు హానికరం. దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అన్న వచ్చినవానే రాంగన్ ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టన్నా. ఈ ఇయర్ ఎండింగ్ లోపు 1 lakh సబ్స్క్రైబర్ టార్గెట్ రీచ్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ గుంపం గ్యాంగ్. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. బేబీస్ నైట్ మస్తు మజా వచ్చింది. ఇలాగిట్లా థాయ్ మసాజ్, సోఫీ మసాజ్, శాండిల్ మసాజ్ కావాలి. డార్లింగ్, నువ్వు మాకు అన్ని పైసలు ఇచ్చినాక ఉట్టి మసాజ్ చేయండి, అన్ని చేస్తాం. మీ ముగ్గురిట్లా ఇలా ఎవరు మసాజ్ చేస్తారు నాకు? నువ్వు ఇలా షార్ట్ వేసేది నాకే. సోఫీ మసాజ్ కోసం రెడీగా ఉండు. ఇది కదరా మనకు కావాల్సింది, చుక్క ముక్క. ఇంకా లాస్ట్ది ఏదో మీకిట్లా తెలుసు, తెలిస్తే కమెంట్ బాక్స్ లో రాయండి. అరే అత్తుగా, నీ కిలో చక్కెర పావు కిలో చాక్పత్తా తీసుకురమ్మని చెప్పినా కదరా, ఇంకా ఎందుకు తేలే? అమ్మ బాబాయ్ నాన్న, నువ్వే నీడ. అరే బాడుకో, నేను ఈడ కాకపోతే ఇంకేటుంటా? ఈడికి వస్తూనే ఉంటా, పోతూనే ఉంటా కదా బే. ఈడికి వస్తూనే ఉంటావా? నిన్ను చూసి పోతే షరీఫ్ అనుకున్నా. నీలో ఏ యాంగిల్ గిట్లుందా? ఈడికొస్తే తప్పే పొంది బే. అవు ఇక్కడ వచ్చుడు మొడ్డవి తప్పు కాదు, కాకపోతే నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మదే పెద్ద తప్పు. అరే సుల్లిగా, గుద్ద వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతా, నిన్ను ఇడ చూస్తే గుద్దల మండుతుంది. మరి పెళ్ళైంది, ఎంజాయ్ చేసే వయసుకొచ్చిన కొడుకున్నాడు, అయినా సిగ్గు లేకుండా ఇడికి వచ్చినావు. నిన్ను చూసుంటే పెద్ద ఫ్రాడ్ లేకున్నానా? నన్ను ఫ్రాడ్ ఏంద్రో బాడుకోవు. నువ్వు ఇడికొస్తే తప్పులేదు కానీ నేను ఇడికొస్తే తప్పైందా? పాపం అమ్మని తలుచుకుంటూ ఉంటే జాలేస్తుంది, నీలాంటి ధోకేబాజ్ మొగుడు దొరికినందుకు. తాగి చూతే గానీ మాట్లాడక పోయి చక్కెర చాకపోతే తీసుకోరా పో. ఈ పని చెప్పనికి నువ్వు ఇండియాకి వెళ్ళి బ్యాంకాక్ వచ్చినవా? బ్యాంకాక్ ఎందుకు బాడుకో, రాత్రి మందు తాగినవా వచ్చో తాగినవా? ఇది బ్యాంకాక్ కాదా, నీ గుద్దలో గాడిది ముడ్డ. అందుకే చెప్తా చీప్లిక్కడ తాగి కలర్ గనక్ బే అని. అంటే నేను బ్యాంకాక్ లో పోరీల మధ్య లేనా? మీ అయ్యో ఇంట్లో బెడ్ మీద ఉన్నావు. బెడ్ ఎందుకు పచ్చిగుంది? ఏంలే ఏంలే బాడుకో, గాడీ లెక్క వెరిగినవు, బెడ్ లో వచ్చావు వస్తావా? సారీ నానా, లేవనికే చేతగాక బెడ్లనే వచ్చి వరదగిన. అరే ఓ దరిద్ర బాడుకో, కిరాణా షాప్ పోయొచ్చినాక ఫస్ట్ బెడ్షీట్ ఉతుకు సరేనా? ఓకే నానా. బెడ్షీట్ చేత్తోనే ఉతుకు, వాషింగ్ మెషిన్ లేయ. నీ వచ్చే మెషిన్ లో పోతే మెషిన్ ఖరాబ్ అవుతుంది. ఓకే నానా. బెడ్ లో పాస్ పోసుకుంటాడు దరిద్రుడు. నయం, నాన్న దీన్ని ఇంకా ఉచ్చనే అనుకుంటుండు. ఇది ఉచ్చ కాదు అది అని తెలిస్తే నయ్యపే వాళ్ళు దింగుతుండే. హలో గైస్, మీరు వెబ్సైట్ లేదా యాప్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే r12solutions.com కి విజిట్ చేయండి. ఈ r12solutions అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ వెబ్ డెవలప్మెంట్ ఇంకా యాప్ డెవలప్మెంట్ కంపెనీ. ఇండియాలో టాప్ 150 కంపెనీస్ లో ఈ కంపెనీ 25th పొజిషన్ లో ఉంది. మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలన్నా, ఎలాంటి యాప్ కావాలన్నా r12solutions వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా తక్కువ ధరలో హై స్పీడ్ అందించే హోస్టింగ్ సర్వీస్ ఇంకా డొమైన్ నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. r12solution క్లయింట్స్ కేవలం ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నారు, లైక్ జర్మనీ, దుబాయ్, ఇంకా ఎన్నో. వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే నేను మీకు మాటలో చెప్పా, డైరెక్ట్ గా చూపిస్తా చూడండి. 4.9 రేటింగ్ తో అద్భుతమైన సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్ కి. అంతేకాదు, డిజిటల్ మార్కెటింగ్ లో కూడా వీళ్ళ కంపెనీ టాప్ లో ఉంది. మీకు ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కావాలన్నా, ఎలాంటి సోషల్ మీడియా మార్కెటింగ్ కావాలన్నా వీళ్ళు చేసి పెడతారు. అంతేకాదు, ఐటీ ఫీల్డ్ వాళ్లకు ఈ కంపెనీ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మరిన్ని వివరాల కోసం r12solutions.com కి విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చినా క్లిక్ చేయండి. అన్న కిలో చక్కెర పావు కిలో చాక్పత్తాయి. అరే సుల్లిగా, నీ ముఖంలోకి వెళ్ళి కంపు దెంగుతుంది, బ్రష్ చేసుకొని రావచ్చు కదా బే. కంపు కొడితే మాస్క్ పెట్టుకో, అంతేగాని గుద్ద నగరాలు దెంగినవనుకో వేరే షాప్ కి పోయి కొంటా. అరే అత్తుగా, ఎడిపోతున్నావరా? జర ఇందాక పోయేస్తా. బెడ్షీట్ ఉతికినావా? అరే మళ్ళా బెడ్షీట్ అంటుండు. లే ఉతకలే, వచ్చినాక ఉతుకుతా. నీ గుద్దలో బాగా గులగుల పెడుతుంది లే. ఎందుకు నానా? తన్నులు తిండికే బే. గుద్ద మూసుకొని బెడ్షీట్ కడిగి బయటికి పో, లేకపోతే ఇబ్బంది దింగుతా. వద్దొద్దు కడుగుతా. అయ్యేంది బెడ్షీట్ కడగమని ఇట్లా పట్టుబడుతుండు? కొంపదీసి అయ్యకి ఇది ఉచ్చ కాదు అది అని అర్థమైంది అయ్యింది. అరే అత్తుగా, అది ఉచ్చ కాదు అది అని నాకు మీద తెలుసు బే, కానీ పిల్లల ముందు ఓపెన్ అయిపోతే నెత్తి మీద ఎక్కుతారని అట్లా కవర్ చేసిన సుల్లిగా.
అరే అతుగా రాణికి ఎంత లేట్ చేసినవైంది బే. రాత్రి బెడ్ లో వచ్చా వసుకున్నా, ఆ బెడ్షీట్ కడిగి వచ్చేదాకా లేట్ అయింది బే. అది వచ్చా కాదని నీకు కూడా తెలుసు, మా గిట్లో తెలుసు. ఏదో ప్లాన్ అన్నావు కదా, ఏందది? తెలియదారా హౌలే, ఈ మంత్ బ్యాంకాక్ పోదాం అనుకున్నాం కదా. అవులా పోదాం నలు, మనం లోచిపోయినట్టు నాకు కళ్ళ పాలుతుంది, నాకు బి గా కళ్ళలే పడుతున్నాయి కాబట్టి బెడ్ దడిచింది. సరే బ్యాంక్ పోయి పైసలు డ్రా చేద్దాం నడు. అరే మనం కరెక్ట్ అడ్రస్ కి వచ్చినామా లేకపోతే దారి తప్పినామా? లొకేషన్ అయితే ఇదే బే. లొకేషన్ ఇదే అయితే మరి బ్యాంక్ ఎక్కడికి పోయిందిరా, ఎగిరిపోయిందా? హలో వాచ్మెన్ అన్న, ఈడ ఒక బ్యాంక్ ఉండేది కదా, ఏమైంది? అందరు పైసలు తీసుకొని బయట దేశానికి చెక్ వేసిర్రు. పైసలు తీసుకొని దెంగేసిర్రా? రాత్రికి రాత్రి దివాలా తీసింది బ్యాంక్. ఇట్లాంటి ఆల్తూ ఫాల్తూ బ్యాంకులలో పైసలు వేస్తే గిట్లనేతది మరి. అంతే మన బ్యాంక్ ఒక తిప్పు ముద్ద కూల్చినట్టే నాలా. అసలు ఈ లౌడల బ్యాంక్ లో డిపాజిట్ చేయమని చెప్పింది ఎవర్రా? నేనే. గుద్దవాలగుంటురా సలేదని. ఏ చూతే గాలు నిన్ను ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయమని చెప్పిల్లా? ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని మా మామగాడు చెప్పిండు, అందుకే చేపించిన. ముడ్డల ఇంట్రెస్ట్ కోసం కకృతి వాడి ముడ్డ కూర్చున్నాం కదరా. ఇక బ్యాంక్ ఒక లేదు గింక ఒక లేదు, ఇంటికి పోయి ఆతులు వీక్కోండి. ఇక అరే అతుగా ఏమైందిరా డల్లుగున్నావు? మేము డిపాజిట్ చేసిన బ్యాంక్ దివాలా తీసింది, మా పైసలన్నీ దెంకపోయారు. అరే సుల్లిగా పోయి పోయి ఆ కుబేరా బ్యాంక్ లో ఎందుకు డిపాజిట్ చేసినావు బే? డిపాజిట్ చేసే ముందు ఒక మాట నన్ను అడిగేదిండే. అవు అడిగేదిండే, తప్పని చేసిన. గుద్దంతా కాలిడాక చెబుతాం కడుక్కుంటా అంటే ఫైదా ఉండదు, పోయి వండుకోయిగా. నానా నీ మంది రెండు పెగ్లేసుకొని వండుకుంటా. అరే సుల్లిగా చనువుచ్చి మాట్లాడుతున్నావు కదా అని నండర్ వేలాన్ని గుసాయించామని చూస్తున్నావారా? గుద్దం ముసుకొని పోయి వండుకో పోబే, నిద్ర వస్తలేదు. అరే సారీ రా, నా వల్లనే మన బ్యాంకాక్ ప్లాన్ ముడ్డగూడ్చింది. ఇంట్లో నీ తప్ప ఏముందిరా, అంతా మన తలరాత. నువ్వు మంచి అయితేనే చేసినావు కానీ ఉల్టా అయింది, అది ఏం చేస్తాం? ఇక మనం బ్యాంకాక్ కి పోలేమా? అలా పైసలు లేని ఎట్లా పోతావు రా పిత్తుగా? లేకపోతే ఏదైనా లంగ పని లుచ్చపని చేసి పైసలు సంపాదిస్తాం రా. నా దిమాక్ లో ఏ ఐడియా తడతలేదురా, మందేసే నాకు ఐడియా రాదు. అయితే పోయి బార్ లో కూసుందాం నడువర్రి. అరే బ్యాంక్ లోకి ఏమోడగా పర్మిషన్ ఇస్తాడురా పెట్టమని? గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందిరా, ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ గారికి ఫోన్ కలుపురా. మొత్తం దొలాడు, దొరుకుతుందా నంబర్? ట్రై చేస్తా, నంబర్ అయితే దొరకని అని గుద్దల బీర్ బాటలు దింపేస్తా. గుద్దల బీర్ బాటలు దిగుతుందా మచ్చా? నేను నమ్మా. గుద్దల బీర్ బాటలు దిగింది మచ్చా, ఇప్పుడు నమ్ము. దిగేదాకా ఎవరు నమ్మడు రా, దిగినాకనే నమ్ముతాడు. అరే అతుగా ఆ నంబర్ దొరికిందిరా. హలో, నీ కంట్లనా ముడ్డ? అమ్మ బాబాయ్. రేయ్ ఎవర్రాను, నా కంట్లో నీ ముడ్డ ఎందుకు పెడతావు? లత్కోర్సాలే బిచ్చపొల చిప్పలకేని కూడా పైసలు దెంగిపోతావారాను. బిచ్చపొల పైసలు నేనెందుకు దెంగిపోతా, నాకు మంచి శాలరీ ఉంది. మరి నా పైసలు ఎందుకు దెంగిపోయినావు బే? నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు, నీ పైసలు నేనెందుకు దెంగిపోతా? ఎందుకంటే నేను బిచ్చగాన్ని, ఇప్పుడు నా జేబులో ఒక్క రూపాయి గిట్ల లేదు, మొత్తం నువ్వే దెంగిపోయినావు. బిచ్చపోలు ఫోన్లు గిట్లా వాడుతురా? అరే బాడకవు, కుబేరా బ్యాంక్ కి పర్మిషన్ ఇచ్చింది నువ్వే కదా. అమ్మ బాబాయ్, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని పర్మిషన్ ఇచ్చినాం బే, కానీ వాడు అట్లెళ్తాడని మాకేం తెలుసు. అయితే నా పైసలు దెంగినట్టేనా? ఇక ఫికర్ వాడక్, 3-4 మంత్స్ లా గవర్నమెంట్ నుండి మీకు సగం పైసలు వాపస్ వస్తాయి. మరి మిగతా సగం దెంగినట్టే సార్? బిల్ ఎంతైంది? 3,000. అరే ఆఫీసర్ గా నాకు 3,000 బిల్ వచ్చింది కట్టుబే. గుద్దావల్ గా నువ్వు తాగితే బిల్ నేనెందుకు కట్టాలి? అరే బాడకవు, అకౌంట్ లో పైసలు ఉన్నాయని బార్కు వచ్చి రాగిన, తీరా చూస్తే అంతా దెంగిపోయారు, ఇప్పుడు బిల్ ఎట్లా కట్టాలి? అయితే ఏంద్రా నేను కట్టా. ఇప్పుడు నువ్వు కట్టలేనుకో, నీకు ఆ దెంగిపోయిన లోన్ కి లింక్ ఉందని మీడియా ముందు చెప్తా, అప్పుడు నీ జాబు మొడ్డగుడుస్తుంది. అమ్మ బాబాయ్, అరే ఏం గలీజ్ గా ఉన్నావురా. సరే ఈసారి కడుతున్నా, ఒక నెక్స్ట్ టైం కట్టా. ఇదే నంబర్ కి గూగుల్ పే కొట్టు. మన పైసలు ఎప్పుడు ఇస్తా అంటుండ్రా సుల్లివాడు? 2-3 మంత్స్ ఆగాలంట, సగం పైసలే వస్తాయంట. క్లీ మంచి ఆగాల అలా, అట్లయితే నా బెడ్ లోజు పచ్చిగా అవుతుంటది. ఇక నువ్వేం ఫిగర్ చేయకరా పిత్తుగా, రేపే మనం ప్లాన్ చేసి ఎవడైనా గుద్దా పలిచిన ఇంట్లో కన్నం వేద్దాం.
అరే అతుగా కన్నం వేయనీకి కూడా ముహూర్తాలుంటే ఆరా. చచా ఇట్లాంటి లంగా పనులు లుచ్చా పనులు చేయనీకే ముహూర్తాలు ఏమి ఉండవు బే, ఎప్పుడైనా చేయొచ్చు. అయితే రేపెందుకురా, ఇలా నైటే కన్నం వేసాం. అయితే జూబ్లీస్ కి వదా నడువురా, ఆడందరు గుద్దా వచ్చిన వాళ్ళు ఉంటారు. మాకి కిరికిరి అవాజ్ ఏకుర్రి బే, ఓనర్గా లేస్తాడు. అరే సుల్లిగా ఎవరు అవాజ్ చేస్తలేరు బే, నువ్వే చేస్తున్నావు. రే ఎవర్రా మీరు, లోపలికి ఎట్లా వచ్చిర్రు? అరే ఎందుకు లేచినవరా బై, నిన్ను ఎవరు లేపలే, వండుకోపో. డిస్టర్బ్ చేసి మరీ లేపిరు కదా బే, ఇప్పుడు మళ్ళా పోయి వండుకోమంటే నిద్ర ఎట్లా పడతాయి? అరే అవలేగా అంకి బెడ్రూమ్ లో తీసుకుపోయి జోలప్పాడ వాడి పడబెట్టి రాపో. నేను వండుకుంటే మీరు దెంగిపోతారా? సాలే పోలీసులకు ఫోన్ చేసినా అంటే మీకు జోలప్పాడ వాడతారా వాళ్ళు? నీ గుద్దల దమ్ముంటే చేరా. హలో పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ కాదురా, ఆతుగాడు ఇక్కడ. ఆతుగాడా? అరే సుల్లిగా నా నంబర్ కి నువ్వు ఎట్లా ఫోన్ చేసినావు? లాస్ట్ ఇన్కమింగ్ కాల్ లో నీ నంబర్ ఉంది. అంటే నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ గానువా? మీరేంద్రా ఇంటి దాకా వచ్చిర్రు. అరే బాడ్కో, మేము వచ్చింది నీకోసం కాదు, కన్నా మేజామని వచ్చినాం. కానీ అనుకోకుండా నీ ఇంట్లో జరిగినాం, మా గుద్దలో బాగా సుడిందిరా, అందుకే ఇట్లాంటి వింత జరిగింది. సాలే నా ఇంట్లో కన్నం వేస్తే ముడ్డ కొడిపేస్తా, జైల్లో పంపిస్తా. నీకంత సీన్ లేదురా బాడుకోవు, నువ్వు పోలీసులకు ఫోన్ చేయవు. ఎందుకు తెలుసా? ఎందుకు? నేను నీ పేరు మీడియాకి చెప్తా అనగానే గుద్ద వన్కి నాకు 3000 ట్రాన్స్ఫర్ చేసినావు. నువ్వు నిజంగా నిజాయితీ పౌరుడైతే భయపడవు, కానీ నీ గుద్ద వన్కింది. ఇప్పుడు కూడా నువ్వు పోలీసులకు ఫోన్ చేయకుండా నీ లాస్ట్ నంబర్ కి ఫోన్ చేసి నన్ను చూతేగా చేద్దామనుకున్నావు. కానీ లక్కీలీ ఆ నంబర్ నాకు తగిలింది కాబట్టి మొత్తం మ్యాటర్ అర్థమైంది, నువ్వు పెద్ద దొంగనా కొడుకు అని. ఎంత కావాలి? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారా నువ్వు? అరే సుల్లిగా గుద్ద మూసుకొని మా 25 లక్షలు మాకు ఇచ్చాయి, లేకపోతే జైల్లో చిప్ప కూడా దింపిస్తా. అంతలు ఇవ్వన్నా, ఆ బ్యాంక్ కొడు నా కూడా దోకా ఇచ్చి కొన్ని పైసలు ఇచ్చి దెంగేసిండు, ఒక 10 లక్షలు దాకా ఇస్తా. సరే ఈ ఎన్నో కొన్ని లెక్క తర్వాత చూసుకుందాం. మొత్తానికి బ్యాంకాక్ కి ల్యాండ్ అయినాంరా, ఇక లపాకిలే లపాకిల్. బీచ్ కాల మచ్చు లపాకిళ్ళు ఉంటాయి, అక్కడ పోదాం నలు. అరే మామా ఇడ మస్తు పోరీలున్నాయిరా, ఎవరికి బుక్ చేసుకోవాలి? ఇడ బుకింగ్ గికింగ్ ఏమి ఉండదు బే, డైరెక్ట్ గా పోయి అడగాలి, పైసలు ఇచ్చి దెంగాలి అంతే. అయితే పోయి రెడ్ కలర్ బిక్ని అమ్మాయిని పోయి అడుగుతా. రేటు చూసి మాట్లాడు, అడ్డగోలుగా మాట్లాడక, జర్రాగిట్లను ఆలయాలుగా కనిపిస్తే నిన్ను ముంచి వడదెంగుతారు. హలో ఎక్స్క్యూజ్ మీ, దెంగించుకుందాం వస్తావా? పుష్కో పుష్కో ఆండ్రా పుర్రే కి. దీని అమ్మ ఇదేమంటుందో కూడా అర్థమైతలే. దెంగించుకుందాం దెంగించుకుందాం. పుష్కో బిర్రే ఉన్నా పుని. పుణ్యానికేం దెంగ, పైసలు ఇచ్చే దెంగుతా. ఉషుపుర్రి కి కాతే. మధ్యలో ఇసులిగాడేవాడు. అరే బాడుకో నేను ఆల్రెడీ అమ్మాయిని బుక్ చేసుకున్నా, నువ్వు వేరే దాన్ని చూసుకోపో. బుక్ ఉల్ల బారి బుక్. వేరే అమ్మాయిని చూసుకోమంటే గుద్దవల్ తగిన వేంద్ర. అండ్ పిల్లల్ని బుక్ చేస్తా అంటే ఊకుంటాడా? గుద్దవల్ తింటాడు మరి. ఇక్కడ ఎవరిని బుక్ చేయాలో ఎవరిని బుక్ చేయొద్దో చూసుకోవాలి బ్రో, చూతే గాని లెక్క రావద్దు. అరే అత్తుగా ఎవరినంటే బుక్ చేయొచ్చా, నేను నన్ను చూతే గాని చేసిన వదరా. నీ గుద్ద వలిగినాక తెలిసింది నాకు ఇట్లా చేయొద్దని. హే గైస్ ఆర్ యు లుకింగ్ ఫర్ ఫన్? Yes we are. Let's go. గైస్ నేను జర దెంగుట్లో బిజీగా ఉన్నా, మన వీడియో నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ హెల్ప్ మీ టు రీచ్ 1 lakh సబ్స్క్రైబర్స్, మీకు మంచి మంచి కంటెంట్లు అందజేస్తాను.